షెడ్యూల్ వేరే అవుతుంది. ఈ రోజు ముఖ్యంగా మన జిల్లాలో స్వచ్ఛ సర్వేక్షణకు సంబంధించి మన జిల్లా ఈ రోజు లాస్ట్ విడతగా మన గ్రామానికి మన గౌరవ రంజిత్ గారు రావడం జరిగింది. ఇందులో భాగంగా మన గ్రామంలో స్వచ్ఛ భారత్లు చేపట్టిన కార్యక్రమాలు ఇన్ని రోజులు ఎలా నడిచాయి, ఎట్లా నడిచాయి, అప్పటికిప్పటికి మన మార్పు ఉందా, దానిలో తేడా ఏమిటి అనే మంచి విషయాలు తెలుసుకోవడానికి రావడం జరిగింది. ఇక మన రంజిత్ కుమార్ గారు మీతో ఇంటరాక్షన్ అవుతాం, ఇప్పుడు ఎలా ఉంది అనే ప్రోగ్రామ్ గురించి తనకు. స్వచ్ఛగ్రహి వీళ్ళంతా ఒక పక్కకి రండి, అంటే అందులో కూర్చోకూడదు. నా పేరు కే రంజిత్ కుమార్, నేను ఎస్ఎస్జి 2019 లో భాగంగా మీ గ్రామానికి వచ్చాను. ఏంటంటే మీరు ఇక్కడికి అందరికి సమావేశం కాదు, ఓకే, తెలిసినా తెలియకుండా నేను చెప్పడం నా బాధ్యత. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ అనే ప్రోగ్రాము సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు లాంచ్ చేశారు. ఇందులో భాగంగానే నేను మీ గ్రామాన్ని సందర్శిస్తున్నాను. ఏంటంటే స్వచ్ఛ భారత్ మిషన్ అనేది కొన్ని సంవత్సరాలుగా జరుగుతుందండి. అందులో భాగంగా మీ గ్రామంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ, అంటే మరుగుదొడ్ల నిర్వహణ గురించి కానీ, ఆరుబయట మల విసర్జన చేయకూడదు, ఇట్లాంటి పరిశుభ్రత స్వచ్ఛత మురుగుకాలువల యొక్క దాని గురించి ఇలాంటి ప్రోగ్రామ్స్, కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఎవరైతే పంచాయతీకి అధికారని, ఏఎన్ఎం ఆశా వర్కర్లు, స్వచ్ఛగ్రహి అందరూ కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ మీ గ్రామంలో జరుగుతున్నాయి కాబట్టి అందులో భాగంగా మీ జగిత్యాల డిస్టిక్లో అంతర్గం విలేజ్ కూడా ఒకటి సెలెక్ట్ అయిందండి. ఇక్కడ ఏంటంటే మేము ఈ గ్రామంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అనేది మీ అందరికీ అందుతున్నాయా లేదా, దాని ఫలితాలు ఎలా ఉన్నాయా అనే దాని గురించి మీతో ఒక 5 మినిట్స్ మాట్లాడతానన్నమాట. ఈ గ్రూప్ డిస్కషన్ అనేది పెట్టడం జరిగింది అన్నమాట. ఈ గ్రూప్ డిస్కషన్లో ఏంటంటే పాల్గొనే ప్రజలు అంతర్గామి ప్రజలై ఉండాలి. నెక్స్ట్ వివిధ రకాల వార్డుల నుంచి వచ్చిన, అంటే ఒకటే వార్డు నుంచి వచ్చిన వాళ్ళు అయి ఉండొద్దు అండి. ఎందుకంటే మనకు విలేజ్ మొత్తం కవర్ కావాలంటే విలేజ్కి 10 వార్డులు ఉన్నాయి అనుకోండి, సపోజ్ వార్డుకి 2 ముగ్గురు, ఎందుకంటే మనకు విలేజ్ టోటల్ కవర్ అవుతుంది అన్నమాట. అందుగురించే ముందే చెప్పాము, అందరూ అన్ని వార్డుల నుంచి కవర్ అయ్యేటట్టు చూడండి అని చెప్పేసి. అందులో భాగంగానే మీరు ఇక్కడ సమావేశమయం జరిగింది. ఇంకొకటి ఏంటంటే మీ దగ్గర నుంచి మేము ఫీడ్బ్యాక్ అనేది పేరు పేరున తీసుకోలేమన్నమాట, ఎందుకంటే మీ పేర్లు అనేది మేము ప్రతి ఒక్కరికి వచ్చి అడగడం అంత సమయం టైం పడుతుంది కాబట్టి, మేము దీనికి ఒక టెక్నిక్ ద్వారా ఏంటంటే కౌంటింగ్ పద్ధతి ద్వారా మీ అభిప్రాయ సేకరణ అనేది చేస్తాము. ఇందులో ఏంటంటే ఎలాగంటే, సపోజ్ ఇక్కడ ఒక 100 మెంబర్స్ పీపుల్ గ్యాదర్ అయ్యారు కదా, ఈ 100 మెంబర్స్ ఇది మీ గ్రామంలో ఇంకుడు గుంతల ఫెసిలిటీ అనేది మీ గ్రామంలోని వార్డులకు కానివ్వండి, మీ పరిసరాల్లో ఉన్న అన్నిటికీ ఉంది అన్న వాళ్ళు ఎంతమంది అని అంటే చేతులు లేబెట్టడం అండి, హ్యాండ్ రైజింగ్ ద్వారా. చేతులు లేబెడితే నేను కౌంట్ చేసుకుంటాను అన్నమాట, అంటే ఎంతమందికి అవైలబిలిటీ ఉంది అనే దాని గురించి
కౌంట్ చేసుకుంటాను. నెక్స్ట్ 9, ఎంత మందికి తెలుసండి? తెలిసిన వాళ్ళు చేయలేబట్టండి. సత్య సర్వేక్షణ తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారండి. సత్యగ్రహి అండి మీరంతా. తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఈ స్వచ్ఛ భారత్ మిషన్ కి సంబంధించి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు అనేది చేయబడుతుంది. అంటే ఎటువంటి అంటే మరుగుదొడ్ల నిర్వహణ, మిగతా మురికి కాలువలు ఎట్లా ఉండాలి, వేస్ట్ వాటర్ ని ఎలా ఇంకుడు గుంతలోకి తీసుకెళ్ళాలి, ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తున్నారు కదా. ఈ ప్రోగ్రామ్లు అనేవి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా మెరుగయ్యాయి అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయలేబట్టండి. వాళ్ళు దించండి. వాళ్ళు ఎవరైనా ఉన్నారా? స్వతహాగా లేబట్టచ్చండి. గత 5 సంవత్సరాలుగా ఈ అభివృద్ధి అనేది ఏది జరగట్లేదు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంకా అసలు ఎలాంటి ఫెసిలిటీస్ కానీ అభివృద్ధి కార్యక్రమాలు అనేవి లేవు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరా? సేకరించే అంటే మీ ఇంటి నుంచి వెలువడే వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉంటాయో సేకరించడానికి గ్రామ పంచాయతీ తరఫున ట్రాక్టర్ కానీ ట్రైసైకిల్స్ కానీ లేకపోతే గ్రామ పంచాయతీ కార్మికులు కానీ ఎవరైనా చెత్త సేకరించే ఫెసిలిటీ ఉందా? అట్లాంటి ఫెసిలిటీ ఉందా అండి అందరికి? ఓకే, ఇలాంటి ఫెసిలిటీ కూడా లేదండి. బజార్లో నుంచి కూడా తీసుకెళ్లరు, ఇంట్లో నుంచి కూడా తీసుకెళ్లరు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరా అండి. వార్డులలో ఉండకపోయినా సరే ఇంకుడు గుంతల ఫెసిలిటీ అయినా ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉన్నా కూడా అది కూడా తీసుకోవచ్చు, కన్సిడర్ గా చేసుకోవచ్చు. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉన్నా ఉన్నాయా అండి అందరికి? లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలాంటి ఈ రెండు ఇంకుడు గుంతలు కానీ మోరీలు కానీ ఎలాంటివి లేవండి మాకు అనే వాళ్ళు ఎవరైనా ఇంకా ఎవరైనా చెప్పాలి అనుకుంటే మీకు ఇంకొక అవకాశం ఉంది. ఎవరైనా స్మార్ట్ ఫోన్ యూజర్స్ ఉంటారు కదండి, స్మార్ట్ ఫోన్ యూజ్ చేసే వాళ్ళు, వాళ్ళకి ప్లేస్టోర్లోకి వెళ్ళి SSG 2019 అని టైప్ చేస్తే మీకు అప్లికేషన్ డౌన్లోడ్ అవుతుందండి. ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేస్తే అది ఫ్రీ ఆఫ్ కాస్ట్, దానికి ఏం కాస్ట్ చేయబడదు. మీరు అది డౌన్లోడ్ చేసుకొని స్టేట్ నేమ్, డిస్ట్రిక్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నట్టే మీరు మీ మీ జిల్లా యొక్క ఫీడ్బ్యాక్ అంటే సిటిజన్ ఫీడ్బ్యాక్ అని ఉంటుంది, దానిలో మీరు మీ అభిప్రాయాలను కూడా చెప్పవచ్చు. ఏంటంటే దాని ద్వారా మీ యొక్క డిస్ట్రిక్ట్ యొక్క పారామీటర్స్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుందండి. ఇంకా ఈసారి కొత్తగా ఏంటంటే టోల్ ఫ్రీ నెంబర్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకంటే అందరూ స్మార్ట్ ఫోన్ వాడే వాళ్ళు ఉండరు కాబట్టి, మామూలుగా ఎవరు ఫోన్ వాడేవారైనా సరే టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, అది పాంప్లెట్ ఉంది, అది ఇక్కడ గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డులో ప్లస్ పంచాయతీ అధికారులకు ఆశా ఏఎన్ఎం అంగన్వాడీ సెంటర్లో అందరికీ ఇవ్వబడుతుంది. మీరు ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసినట్టయితే ఐవీఆర్ఎస్ ద్వారా మీ యొక్క విలువైన సిటిజన్ ఫీడ్బ్యాక్ని తీసుకుంటుంది. 10వ నెంబర్లో తెలుగు ఆప్షన్ ఉంటుందండి, దాని ద్వారా మీ యొక్క సిటిజన్ ఫీడ్బ్యాక్ అనేది మీరు ఇవ్వవచ్చు, అట్లా కూడా ఇవ్వవచ్చు. ఈ రెండు అవకాశాలు మీకు ఉన్నాయండి. థ్యాంక్ యూ సో మచ్. వచ్చిన సెంట్రల్ టీమ్ రంజిత్ కుమార్ సార్ గారికి, అదేవిధంగా ముఖ్య అతిథి మన ఏ విధంగా గ్రామ అధ్యక్షులు సర్పంచ్ గారికి, ఎంపీడీఓ గారికి, ఎంపీటీసీ గారికి, మరియు వార్డ్ మెంబర్స్కి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గారికి, వచ్చిన గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ చూస్తాను. ఒకసారి చెప్పండి. సర్వదా.